కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపై చర్చించనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ త్వరలోనే పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16 లోపే తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. 17 మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే ఛాన్స్ కనపడుతోంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, సుజాత, ఈ రోజు కీలకమైన భేటీ అయితే జరుగుతుందని చెప్పాలి. పార్లమెంట్ అభ్యర్థులపై కీలక అవుట్పుట్ అయితే రాబోతుంది. అభిప్రాయ సేకరణలో వచ్చినటువంటి పేర్లు అంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక 3-3 పేర్లు తీసుకున్నారు. వాటిలో ఫైనల్ గా ఎవరిని ఎంచుకోవాలి అనే దానికి సంబంధించి అయితే భేటీ జరుగుతుంది. అలాగే త్వరలోనే పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా భేటీ కాబోతుంది. అంటే కేంద్ర ఎన్నికల కమిటీకి ముందు ఈ 3-3 పేర్లనైతే రాష్ట్ర ఎన్నికల కమిటీ ఉంచబోతుంది. అయితే ఈ నెల 16 లేదా ఆ లోపే తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెప్పేసి బీజేపీ తెలంగాణ పెద్దలైతే చెప్తున్నారు. మొత్తం 17 స్థానాలు బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి. అంటే 10+ అనేది బీజేపీ టార్గెట్ అనుకుంటుంది. ఈ 10+ లలో కూడా మెజార్టీ 10 ఏవైతే అనుకుంటుందో వాటికైతే ముందు ఫస్ట్ జాబితాలోనే ఉండే అవకాశం ఉంది. 10 కన్నా ఎక్కువ పేర్లే మొదటి జాబితాలో ఉంటాయి అని చెప్పేసి అయితే నేతలు చెప్తున్నారు. ఇక కొన్ని పేర్లు అయితే మనం ఫైనలైజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అందులో అయితే ఏ మార్పు లేదు. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఆల్రెడీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఖచ్చితంగా సికింద్రాబాద్ నుంచి మరొకసారి బరిలో దిగుతారు. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. దీనికి సంబంధించి ఆల్రెడీ కిషన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇక కరీంనగర్ బండి సంజయ్కి ఆల్రెడీ అమిత్ షా అష్యూరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నువ్వు కరీంనగర్ లో వర్క్ చేసేసుకో, ఎట్టి పరిస్థితిలో ఈసారి మంచి మెజార్టీతో గెలవాలి అని చెప్పేసి గతంలో అమిత్ షా వచ్చినప్పుడు చెప్పారని చెప్తున్నారు. సో ఇప్పటికే సంజయ్ కరీంనగర్ కి సంబంధించి ఏం చేయాలి, ఏంటి, ప్రజలతో మమేకం అవడం, రకరకాల మీటింగ్లు పెట్టుకోవడం చేస్తున్నాడు కాబట్టి సంజయ్ అక్కడ కన్ఫర్మ్. అండ్ నిజామాబాద్ సంబంధించి ధర్మపురి అభివృద్ధి పసుపు బోర్డు తేవడంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అండ్ ఆయన బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, పసుపు బోర్డు రాకపోతే నేను మళ్ళీ ఖచ్చితంగా ఎలక్షన్ ఎన్నికల్లోకి వెళ్ళను అన్నట్టుగా రావడం అనేది ఇప్పుడు లేట్ గా వచ్చినప్పుడు అది అతని ఖాతాలో పడింది. అక్కడ ఎవరు బీఆర్ఎస్ నుంచి ఉంటారు, కాంగ్రెస్ నుంచి ఉంటారని పక్కన పెడితే బీజేపీ నుంచి గట్టి క్యాండిడేట్ లేరు కాబట్టి అరవింద్ ఉండొచ్చు. అండ్ భువనగిరి నర్సయ్య గౌడ్ అండ్ మహబూబ్ నగర్ డీకేఆర్ నా, మిగతా వాటికి సంబంధించి క్లారిటీ రావాల్సి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.